తనొక సామాన్య కుటుంబంలో పుట్టాడు ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా వంద మందిలో ఒకరిని కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత కావాలని చెప్పేసి అనుకున్నదే ఆశయంగా పెట్టుకొని అత్యంత ఎత్తైన శిఖరమైనటువంటి ఎవరెస్ట్ కావచ్చు కీలిమంజరా ఇవన్నీ కూడా అలవోకగా ఎక్కి దేశంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నాడు కర్నూలు కర్నూలు జిల్లా గోనగొండ గ్రామానికి చెందినటువంటి సురేష్ ఎత్తైనటువంటి శిఖరాలను ఎక్కడానికి సురేష్ ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఆ శిఖరాలు ఎక్కేటప్పుడు తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం సురేష్ మనతో ఉన్నారు సురేష్ చెప్పండి మీరు ఇంటర్మీడియట్ చదివే సమయంలో నుంచి కూడా ఈ శిఖరాలు ఎక్కాలని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక అవకాశం వచ్చింది సార్ సోషల్ వెల్ఫేర్ నుంచి ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురించడానికి ఛాన్స్ ఉంది ఎవరైనా వెళ్తారంటే నేను వెళ్ళాను సార్ అక్కడికి వెళ్ళాక చా మౌంటైన్స్లో ఫస్ట్ టైం వెళ్ళాను మామూలుగా ఇక్కడ మనకు ప్లస్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అలా డిగ్రీస్ ఉంటే అక్కడ మైనస్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ కొన్ని కొన్నిసార్లు సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది మౌంటైన్స్లో మేము రాత్రిపూట పడుకునేటప్పుడు ఎముకలు కొరికే చలిలో చాలాసార్లు నిద్ర అనేది ఏమీ ఉండదు సరిగ్గా ఫుడ్ అనేది ఏమి ఉండదు వాటర్ తాగాలి అంటే పక్కనే ఉన్న మంచు తీసుకొని కరబెట్టుకొని తాగడం మరి రోజు ఉదయమే లేచి బ్రష్ చేయకుండా ఏం చేయకుండా బ్రెడ్ జాము తిని కొండ ఎక్కడం ఏదైనా దారిలో ఆకలి అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తిని ఆ ఈవినింగ్ లోపు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని రాత్రి అక్కడ పడుకునేటప్పుడు టెంట్స్ వేసుకొని ఆ టెంట్స్లో ఒక మ్యాగీ చేసుకొని తిని పడుకోవడం వీటన్నిటికీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న సమయంలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ పూరే విద్యార్థులు బాగా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారానే ఇలా అంతా జరిగింది అంటే ఈ శిఖరం ఎక్కేటప్పుడు అంటే అత్యధికంగా మంచు కురుస్తుందని ఒక పక్క మరోపక్క ఈ కొండ చర్యలు విరిగి చాలామంది అక్కడ చనిపోయిన పరిస్థితి అలాంటి ఇబ్బందులు మీరు ఏమైనా ఎదుర్కొన్నారు మేము వెళ్ళినప్పుడు మాతో పాటు మాకు బేసిక్ మార్నింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అక్కడ ఒక అబ్బాయి కూడా చనిపోయాడు రోజు విపరీతమైన మంచు గాలులు అనమాట మనకి ఇక్కడ లైట్గా వర్షం ఎలా పడుతుందో అక్కడ స్నో అలా పడుతుంది వీటన్నిటినీ ఎదుర్కొని మధ్య మధ్యలో క్రవాసెస్ ఉంటాయి ల్యాడర్స్ ఉంటాయి వీటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సార్ ఎవరెస్ట్ శిఖరము అంటే ఎన్ని రోజుల పాటు మీ ప్రయాణం అంటే పైకి చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి దాదాపుగా రెండు నెలల కాలం ఉంటుంది సార్ ఆ రెండు నెలల కాలంలో మనం రోజు కొంచెం హైట్కి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి ఇంకో రోజు కొంచెం ముందుకెళ్ళి మరి వెనక్కి వచ్చి కొంచెం లగేజ్ తీసుకొని వెళ్ళి ఇలా మనం మౌంటైన్స్లో స్టే చేసి దాదాపుగా యాభై రోజుల పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోనే స్టే చేసి మనకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు శిఖరాన్ని అధిరోహిస్తాం సార్ ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్నటువంటి శిఖరాలు ఎన్ని శిఖరాలు మీరు ఎక్కారు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు శిఖరాలు అధిరోహించాను సార్ అందులో వచ్చేసి మొదటిగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాను మనకున్న ఏడు ఖండాలలో ఐదు ఖండాలలో అత్యున్నత శిఖరాలతో పాటు మన భారతదేశంలో దాదాపుగా పద్దెనిమిది శిఖరాలు అధిరోహించాను సార్ అంటే చిన్నప్పుడు మీరు ఏమన్నా అంటే మీ ఊర్లో ఉన్నటువంటి మీ ఊరు చుట్టుపక్కల కూడా కొండలు ఉన్నాయి అంటే ఈ కొండలు కూడా ఎక్కి అంటే చిన్నప్పుడు ఏమన్నా ప్రాక్టీస్ చేసేవాళ్ళం చిన్నప్పుడు ప్రాక్టీస్ అట్లా ఏం లేదు సార్ మామూలుగా ఇక్కడ రోజు హాస్టల్లో ఉండి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మ నాన్న వాళ్ళతో పొలం పనులకి వెళ్ళి రాత్రిపూట పొలంకి వెళ్ళి బాగా ఒక ఎక్స్పీరియన్స్ అది మౌంటైన్స్లో నాకు చాలా బాగా కలిసి వచ్చింది ఇంతకు దానికి ముందు అంటే నాకు ఎలాంటి మౌంటైన్స్ గురించి కూడా ఏం తెలియదు సార్ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలిసామని చెప్పి చెప్పారంట ఏంటి ఈ శివకరాలలో ముఖ్యమంత్రి అంటే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలందరికీ చేసిన నవరత్న పథకాలు ప్రతి పథకానికి సంబంధించిన ఫ్లెక్సీ ప్రదర్శించాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ప్రవేశపెడుతున్న పథకాల గురించి నాకు అందులో నేను కూడా ఒక భాగమే సార్ ఎందుకంటే ఒకప్పుడు మనకు ఏదైనా ఇన్కమ్ క్యాస్ట్ కావాలన్నా ఏదైనా మనకు గవర్నమెంట్ నుంచి కావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం ఇప్పుడు వాలంటీర్కి ఒక మాట చెప్తే మనకు ఇచ్చిపోతున్నారు ఆయన పైన ఉన్న మక్కువతో ప్రేమతో ఆయన చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను సార్ నేను రెండు వేల పదిహేడులో ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నా అప్పుడే అనుకున్నాను సార్ ఎలాగైనా సరే మౌంటైన్స్లో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓకే మనం వీటన్నిటిని అది అధిగమిస్తేనే ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము అన్న ఒక దృఢ సంకల్పంతో అనుకున్నా సార్ అది అనుకున్నది నిజమైంది నెరవేరింది ఆయన పైన ఉన్న ప్రేమతో హిమాచల్ ప్రదేశ్లో చాలా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి అందులో కొన్ని ఎత్తైన పర్వతాలను ఎంచుకొని దాదాపుగా తొమ్మిది శిఖరాలను ముప్పై రోజుల పాటు అక్కడే ఉండి మౌంటైన్స్లోనే మ్యాగీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తింటూ ఒక్కొక్క పర్వతం పైన ఒక్కొక్క రత్నం ప్రదర్శించడం జరిగింది అమ్మ ఒడి వైఎస్ఆర్ కానుక వైఎస్ఆర్ విద్యా దీవెన వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు జలయజ్ఞం ఇలా ఒక్కొక్క పర్వతం పైన ఒక్కొక్క రత్నం పెట్టడం జరిగింది సార్ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో అంటే దేశ అంటే రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం నువ్వు చేసిన సేవ అని చెప్పేసి ముఖ్యమంత్రి పోస్ట్ పెట్టాడు ఎలా ఫీల్ అవుతున్నావు సార్ ఇక నేను చేసింది ఏం లేదు సార్ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఆయన చేసింది ఆయన ప్రజలకు చేస్తుంది నేను చెప్పాను నా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది సార్ అంటే ఇప్పుడు త్వరలో మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారంట అంటే ప్రభుత్వం తరఫున మీరు ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నాను సార్ ఒక టూ డేస్లో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తామని చెప్పారు సార్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కలవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సార్ ఇప్పటి వరకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను సార్ వేరే రాష్ట్రాల వారికి అక్కడ మౌంటైన్స్ ఎక్కితే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుంది సార్ స్పోర్ట్స్ కేటగిరీలో నేను ఎన్ని ఎక్కాను మన భారతదేశంలో ఎవ్వరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు నా పైన దయ తెలిసి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని స్పోర్ట్స్ కేటగిరీలో ఆశిస్తున్నా సార్ చెప్పండి మీ కొడుకు ఈరోజు అంటే దేశానికి ఒక పక్క పేరు తెచ్చే విధంగా అలాగే ముఖ్యమంత్రి సహాయ వ్యక్తి కూడా తనకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు మీరు ఎలా సంతోషిస్తారు ఇప్పుడు ఇక్కడ బెల్లగంటలో చదువుతున్నాడు సార్ బెల్లగంట చదివింటే ఏమో సారులందరూ కలిసి చెప్పినారంట ఎవరు శివరానికి ఎవరు పోతున్నారని సీఎత్ అంటే సే మా పిల్లోడు ఎత్తినాడు మా ఊడు ఎత్తిన తర్వాత ఆడ ఈడ ఫ్యాక్టరీ తీసుకొని అక్కడ తీసిపోయినారు సార్ అంటే ఎవరెస్ట్ శిఖరం అంటే పోయిన వాళ్ళు చాలామంది ప్రమాదానికి లోనై ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అంటే మీ కొడుకు ఆ ఎవరెస్ట్ పర్వతం ఎక్కేటప్పుడు అంటే భయం అనేది మీకు అనిపించలేదా ఎందుకులే మన పిల్లోని అంత దూరం వేరే దేశానికి పంపించడం ఎందుకని మీకు అనిపించలేదు అంత దూరం పంపించాలంటే సార్ మాకు బాగు మామూలు ఫోర్ అని చెప్పినాడు తర్వాత ఏం చెప్పినాడు అంటే లాస్ట్కి పోయే పోయే టైంలో ఈ పిల్లడు తిరిగి వస్తే తిరిగి వస్తాడు లేకుండా అని చెప్పినాడు మాకు నేను అంటే ఇంకా దేశ దేశం కోసం పోతాడు కదా దేశం కోసం పోయినా ముగ్గురు ముగ్గురు నా కొడుకులు ముగ్గురు ఆ బాలి ఉండేది నాకు ఒకడున్న సంతోషమే లేకున్న సంతోషమే అని చెప్పినా వాళ్ళకి సార్ వాళ్ళకి మున్ బిల్లగండ సార్ ప్రిన్సిపాల్ సార్కి అట్లనే అయ్యానే ఆయన భుజం మీద చేసి ఏం అట్లా చెప్తున్నావు అయ్యా అంటే ఏం సార్ మళ్ళీ ఇంకా దేశం కోసం పోతాడు నేను నానే చేస్తాను నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు నానేం చేయలేవు కదా అని అన్నాను నా భార్య అయినా అదే మాట చెప్పినది ముగ్గురు అబ్బాయిని వాళ్ళు సార్ నాకు అయిన సార్ తెల్ల కూరని నన్ను ఫోయిర్ అని లే అని చెప్పాను సార్ ప్రిన్సిపల్ సార్ బిల్లాడు ప్రిన్సిపల్ సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ అబ్బాయిని కలిసామని చెప్పేసి చెప్పాడు అంటే ఆ ప్రభుత్వం తరఫున మీ అబ్బాయికి ఎలాంటి సాయం కావాలనుకుంటున్నారు ఏం సార్ మోహన్ రెడ్డి గారు సార్ కొంచెం సాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి సార్ ఏదో కాసేపు వస్తారు రూపాయి దాంట్లో త్రిపాయ కానీ ఉద్యోగం ఇస్తే లైఫ్ బాగుంటుంది ఆయన సారు ఎట్టు చేస్తాడు ఎట్లేదు ఆయన పెద్దళ్ళు ఏదైనా వ్యాధి కొంచెం చూస్తే అంతే చూస్తారు అప్పటి నుంచి కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని చెప్పేసి పది తప్పించిన నేపథ్యంలోనే ఎవరెస్ట్ కిలి పర్వతాలను అధిరోహించాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు చేస్తున్నటువంటి నవరత్నాల పథకాలను తనని ఎంతో ప్రభావితం చేశాయి దీనికి సంబంధించి ఇటీవల కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సేవలు అభినందనీయమని చెప్పేసి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి అభినందనలు తెలిపాడు అయితే త్వరలో కూడా తనని కలవాలని చెప్పేసి అపాయింట్మెంట్ ఇచ్చినట్ల సమాచారం తండ్రి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం తనకంటూ అంటే దేశం కోసం గుర్తింపు తెచ్చే విధంగా చేసినటువంటి తన కుమారునికి ఏదైనా సరే ప్రభుత్వం తరఫున సహాయం కానీ లేదంటే ఏదైనా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కానీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వారు కోరుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్తో రామాన్యలు సుమన్ టీవీ కర్నూలు నుంచి